Hello viewers, I am Lakshmana, a lecturer in Botany. Botany lo kutumbalantene chala kashtanga bhavistaru. Nenu cheppe ee vidhanam dwara chala sulabhanga nerchukogalaru. Ee roju manam Sisalku Naidu kutumbam gurinchi telusukundam. Sisalku Naidu kutumbam kuda Fabiasi kutumbamloni oka upa kutumbam. Edaina sare మనం ఒక కుటుంబం గురించి వివరించేటప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి వర్గీకరణ, లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ యొక్క సైడింగ్స్, తర్వాత కొన్ని ముఖ్యమైన ముక్కలు, కొన్ని ఈ యొక్క డయాగ్రామ్స్ ఆర్థిక ప్రాముఖ్యత. చూడండి, ఫస్ట్ వర్గీకరణ, ఇక్కడ ఉన్నటువంటి ఇవే సైడింగ్స్. మీరు ఏ కుటుంబాన్ని తీసుకున్నా సరే మీరు ఈ యొక్క సైడింగ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి ఈ ఆర్డర్లో మీరు గనక క్రమబద్ధంగా వీటిని నేర్చుకున్నట్లయితే యథావిధిగా మీరు ఎగ్జామ్లు రాయడానికి, అదేవిధంగా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ కుటుంబంలో ఫస్ట్ వర్గీకరణ గురించి డిస్కస్ చేద్దాం. వర్గీకరణ స్థానం విషయానికి వస్తే తరగతి విద్యల విజయాలు మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం. తరగతి దిగల బీజల యొక్క మూడు ముఖ్యమైనటువంటి లక్షణాలు, ఒకటి తల్లి పేరు వ్యవస్థను కలిగి ఉంట, రెండోది జాలాకార ఇనెల వ్యాపనాన్ని కలిగి ఉంట, మూడవది రెండు బీజదాలను కలిగి ఉంట. ఈ మూడు లక్షణాలు ఈ యొక్క దిగల బీజాల యొక్క లక్షణాలు. తల్లి వేరు వ్యవస్థ అంటే మీకు తెలుసు, ఒక ప్రధానమైనటువంటి వేరు వ్యవస్థ ఉంటుంది. ఆ ప్రధాన వేరు నుంచి పార్శ్వ వేర్లు అనేటివి ఏర్పడతాయి, పార్శ్వ వేర్ల నుంచి మళ్ళీ పిల్ల వేర్లు అనేటివి ఏర్పడతాయి. ఇది దిగల బీజాలు. నెక్స్ట్ ఉపతరగతి పాలిపెటాలే. పాలిపెటాలే అంటే మీరు డెఫినేషన్ ఒకటే గుర్తుంచుకోండి, అసంయుక్త ఆకర్షణ పత్రావళి. ఆకర్షణ పత్రాలు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఉంటాయి, దాన్ని మనం అసంయుక్త ఆకర్షణ పత్రాలు అంటాము. ఆ అసంయుక్త ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటుంది ఈ యొక్క పాలిపెటాలే. నెక్స్ట్ శ్రేణి కెల్సిప్లరే. కెల్సిప్లరేలో మనం ఇంతకుముందు చెప్పినటువంటి తరగతులలో వలె ఇది కూడా విన్నే ఆకారం లేదా కుటాకార అండన్యాస స్థానాన్ని కలిగి ఉంటుంది. శ్రేణి కెల్సిప్లరే ఏం తెలియజేస్తుందంటే కుటాకార అండన్యాస స్థానాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్రమం రోజేల్స్. ఇది దీనిలోని పుష్పాలు ఏకలింగ పుష్పాల లేదా ద్విలింగ పుష్పాల, పాక్షిక సౌశ్రేతమా లేదా సౌశ్రేత పుష్పాల అనే విషయాలను తెలియజేస్తుంది ఈ యొక్క క్రమం. నెక్స్ట్ ఉప కుటుంబం సిసాల్కి నాడే. ఈ యొక్క మనం చదువుకున్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఈ ఉప కుటుంబంలోనికి వస్తాయి. అదేవిధంగా కుటుంబం లెగ్యుమినేసీ లేదా ఫ్యాబేసీ. ఈ యొక్క లెగ్యుమినసీ లేదా ఫ్యాబేసీ కుటుంబం అనేది ఒక పెద్ద కుటుంబము. దానిలో మూడు ఉప కుటుంబాలు అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. ఆ మూడు ఉప కుటుంబాల్లో ఒకటి పాపిలోనాయిడే అయితే, రెండోది మైమోజాయిడే, మూడోది సిసాల్పినాయిడే. వాటి ఫ్యాబేసీ కుటుంబం ఆ అన్నిటి యొక్క లక్షణాలను తెలియచేది ఆ యొక్క కుటుంబం. నెక్స్ట్ ఈ కుటుంబము మీరు గుర్తించాలంటే కనీసం ఒక 5 నుంచి 10 ఈ కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కల యొక్క పేర్లు గుర్తుంచుకోవాలి. వాటిలో కొన్ని మొక్కలు మినిమం 5 నుంచి 10 వాటి యొక్క పేర్లు గుర్తుంచుకోవాలి. అవి ఒకటి కేసీఆర్ ఆరోగ్యలేట తెంగ చెట్టు, అది అందరికీ తెలిసిన మొక్కని. నెక్స్ట్ కేసీఆర్ ఆక్సిడెంటాలిస్ కసింత, ఇది తెంగ చెట్టు లాగానే ఉంటుంది. నెక్స్ట్ సరక ఎన్నిక అశోకము. అశోక చెట్టు మనకు సర్వసాధారణంగా మన ఇళ్ళ ముందల్లో కూడా అలా పెంచుకోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క అశోక చెట్టు. నెక్స్ట్ తామరెండస్ ఎండిక, ఇది చింత చెట్టు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చింత చెట్టును చూసే ఉంటారు. నెక్స్ట్ కేసీఆర్ ఫిస్తుల. కేసీఆర్ ఫిస్తుల అంటే రాళ్ళ చెట్టు, రాలే ఇలా రేల రాళ్ళ చెట్టు ఇలా రేల చెట్టుగా చెప్పుకుంటాం కేసీఆర్ ఫిస్తుల. నెక్స్ట్ బాహిన్య పర్పురియా దేవకాంచనం. ఇలా ఈ కుటుంబంలోని కొన్ని ముఖ్యమైన మొక్కల గురించి మనం ఇక్కడ వాటిని రాస్తాం, మినిమం 5 నుంచి 10 వరకు. ఈ యొక్క కొన్ని ముఖ్యమైన మొక్కలు నేర్చుకుంటే మీకు ఒక బోనస్ ఏంటంటే, అదే మీకు ఆర్థిక ప్రాముఖ్యతగా రాస్తారు చివరి.
కాబట్టి ఇక్కడ రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం ఈ యొక్క కుటుంబానికి సంబంధించిన సైడింగ్స్, ఈ కుటుంబమని కాదు మనం చూసాం పాపిలో నాయుడు కుటుంబం చూసినాం, మైమోజాయిడే కుటుంబం చూసినాం, నెక్స్ట్ సిసాల్ నాయుడు కుటుంబంలో కూడా చూస్తున్నాం. అయితే ఈ యొక్క కుటుంబములో అయినా ఇతర కుటుంబాలలో అయినా సైడింగ్స్ అనేది సేమ్ ఉంటాయి. కాబట్టి మీరు నోటి పెంచుకోవాలి, ఫస్ట్ ఆవాసం, నెక్స్ట్ ఆకృతి, శాకీయ లక్షణాలు వేరు, కాండం, పత్రం, నెక్స్ట్ పుష్ప లక్షణాలు పుష్పం, రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం, పరాగ సంపర్కం, ఫలం, విత్తనం, పుష్ప సంకేతం. పుష్ప సంకేతం రాసినాక చివరగా మనం ఆర్థిక ప్రాముఖ్యం అనేది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఈ విధంగా సైడింగ్స్ అనేది గుర్తుంచుకొని అదేవిధంగా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. మనకు ఏ సైడింగ్స్ ఇందులో చెప్పేటువంటి కొన్ని పాయింట్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కామన్ పాయింట్స్గా చెప్తుంటాను నేను, కామన్ పాయింట్స్గా చెప్తుంటాను కాబట్టి మీకు సులభమైన విధానంలో నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి కామన్ పాయింట్స్, మీరు ఏ కుటుంబంలో అయినా ఇవే పాయింట్స్ అనేవి ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఈ సైడింగ్స్ కానీ నేను చెప్పబోయేటువంటి ఈ పాయింట్స్ కానీ మీరు శ్రద్ధగా విన్నట్లయితే ఈ ఏ యొక్క ఫ్యామిలీ అయినా సరే మీరు ఖచ్చితంగా నేర్చుకోగలరు, అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ కూడా రాయగలరు. ఫస్ట్ ఆవాసం, ఆవాసం విషయానికి వస్తే ఈ మొక్కలు ఉష్ణ సమశీతోష్ణ మండలంలో పెరుగుతాయి. ఆకృతి విషయానికి వస్తే ఇవి బహువార్షిక వృక్షాలుగాను గుల్మాలుగాను మనకు అనిపిస్తాయి. నెక్స్ట్ శాఖ్య లక్షణాల్లో వేరు, సేమ్ అవే పాయింట్స్ వేరు. తల్లి వేరే వ్యవస్థను కలిగి ఉంటుంది, తల్లి వేరే వ్యవస్థ అంటే మనం ఇంతకుముందు వివరించుకున్నాం. నెక్స్ట్ కాండం వాయుగతం, విటారు, శాఖాయుతం లేదా శాఖారయుతం, బలమైన కాండం లేదంటే బలహీనమైన కాండము కాను లేదా చివరిన కాండం కాను ఉంటుంది. లేత కాండాలు ఆకుపచ్చ వర్ణంలోనూ, ముదిరిన కాండాలు గోధుమ వర్ణంలోనూ ఉంటాయి. నెక్స్ట్ పత్రం విషయానికి వస్తే పత్రాలు సంయుక్త పత్రకాలుగా ఉంటాయి. మీరు తంగచ్చి చూస్తే పత్రాలన్నీ కూడా దగ్గర దగ్గరగా చిన్న చిన్నవిగా ఉంటాయి, సంయుక్త పత్రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ ఒకదానితో ఒకటి పత్రం చూసుకున్న పత్రకాన్ని చూసినట్లయితే అభిముఖంగా కనిపిస్తుంటాయి. ప్రతి పత్రం అంటే మనం ఇంకొక పత్రాన్ని చూసుకున్నట్లయితే వృంతయుతం, ఇక్కడ వృత్తం కాండం కత్తుల దగ్గర కుచ్చాలు ఉంటాయి, వృంతయుతం. నెక్స్ట్ కుచ్చయుతం, దీర్ఘవృత్తాకారం, జాలాకార ఇనల వ్యాపనం, ఆకుపచ్చని వర్ణం. వీటి యొక్క ఉపాంతం చూడండి, సరళ ఉపాంతం లేదా రుజుపాంతం, రంపపంచం లేవు కాబట్టి సరళ ఉపాంతం లేదా రుజుపాంతాన్ని కలిగి ఉంటుంది. పత్రం అయిపోయింది. నెక్స్ట్ పుష్ప లక్షణాలు, పుష్ప లక్షణాల్లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సినటువంటి లక్షణం ఏంటంటే ఈ యొక్క పుష్పాలు ఎక్కడ పెరుగుతాయి అంటే ఆ మొక్క యొక్క ఏ భాగంలో ఉంటాయి అని మనం ప్రధానంగా గుర్తించుకోవాలి. గ్రీవస్థము లేదా శిఖరస్థము, నిశ్చితం లేదా అనిశ్చితంగా అనే పాయింట్ మీరు గుర్తించుకోండి, తర్వాత వాటి యొక్క విన్యాసాలు గుర్తించుకోవచ్చు. వాటి గ్రీవస్థము అంటే గ్రీవస్థ భాగాలు ఏర్పడుతుంది లేదా శిఖరస్థము, శిఖరస్థ భాగాలు ఏర్పడుతుంది లేదా నిశ్చితంగా ఏర్పడుతుంది, అనిశ్చితంగా ఏర్పడుతుంది. అనిశ్చితం అంటే కౌంటబుల్, అనిశ్చితం అంటే మనం లెక్కించడానికి వీలైందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పుష్పము, పుష్పం యొక్క డెఫినేషన్ వస్తే పుష్ప చిత్రం వస్తుంది, పుష్పం యొక్క డెఫినేషన్ వస్తే పుష్ప సంకేతం వస్తుంది. వాటి మూడు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వాటి పుష్పం చూడండి, వృంతయుతం, పుష్పానికి వృంతం, వృంతయుతం. నెక్స్ట్ పుచ్చయుతం, లఘు పుచ్చరహితం, దీని లఘు పుచ్చలను, ద్వీలింగకం, ఇది దీంతో కేసులు ఉన్నాయి మరియు అండాలు ఉన్నాయి కాబట్టి ద్వీలింగకం. పాక్షిక సౌష్ఠవయుతం, పాక్షిక సౌష్ఠవయుతం, ద్విపరిపత్రయుతం, రక్షణ పత్రాలు ఉన్నాయి, ఆకర్షణ పత్రాలు ఉన్నాయి, ద్విపరిపత్రయుతం, భిన్న పరిపత్రయుతం. ఈ రెండు విన్యాసం అనేది ఏరుగా ఉంటుంది కాబట్టి భిన్న పరిపత్రయుతం. నెక్స్ట్ పంచభాగయుతం, ఇవి ఎన్ని ఉన్నాయి, ఐదైదు ఉన్నాయి కాబట్టి పంచభాగయుతం. నెక్స్ట్ పర్యండ కోశస్థితం, ఇక్కడ అన్నన్యాసంలో మనకు పర్యండ కోశం అనేది ఏర్పడుతుంది కాబట్టి పర్యండ కోశ స్థితం. ఈ విధంగా మనకు పుష్పం యొక్క డెఫినేషన్ మీరు గుర్తుంచుకోవాలి. ఎలా గుర్తుంచుకోవాలి అంటే డెఫినేషన్ అన్నా గుర్తుంచుకోండి, లేదా పుష్ప సంకేతం అన్నా గుర్తుంచుకోండి, లేదా పుష్ప చిత్రం అన్నా గుర్తుంచుకోండి. ఒకటి గుర్తించుకుంటే మిగతా రెండు వస్తాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రక్షక పత్రాలు, రక్షక పత్రాలు అంటే చూడండి మనం పుష్పం యొక్క వెలుపలి భాగం నుంచి లోపలికి వర్ణించుకుంటూ పోతున్నాం.
మనకు పుష్పం యొక్క వెలుపలి వలయం మొదటి వలయం రక్షక పత్రావళి. రక్షక పత్రాలు నిశ్చితం, రక్షక పత్రాలు నిశ్చితం అంటే కౌంటర్ నిశ్చితము. ఐదు అసంయుక్తము. క్వింటెన్షియల్ పుష్పరచన. క్వింటెన్షియల్ పుష్పరచనలో చూడండి, కొన్ని అంశాలు వెలుపలికి ఉంటాయి, కొన్ని అంశాలు లోపలికి ఉంటాయి, కొన్ని అంశాలు వెలుపలికి ఉంటాయి, కొన్ని అంశాలు లోపలికి ఉంటాయి. ఆ విధంగా మొత్తం చిక్కు చిక్కుగా ఏర్పడున్నాయి, చిక్కైన పుష్పరచన పరంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క పుష్పరచనలో, క్వింటెన్షియల్ పుష్పరచనలో చూడండి, ఒక రక్షక పత్రం యొక్క రెండు అంచులు మనకు ఇక్కడ రెండు, ఒక రక్షక పత్రం యొక్క రెండు అంచులు వెలుపలికి ఉన్నాయి, మరొక రక్షక పత్రం యొక్క రెండు అంచులు కంప్లీట్ వెలుపలికి ఉన్నాయి, మరొక రెండు రక్షక పత్రాల యొక్క రెండు అంచులు కంప్లీట్ లోపలికి ఉన్నాయి. ఒక రక్షక పత్రం యొక్క ఒక అంచు లోపలికి ఉంది, ఒక అంచు వెలుపలికి ఉంది. సో రెండు రక్షక పత్రాల యొక్క రెండు అంచులు కంప్లీట్ వెలుపలికి ఉన్నాయి, రెండు రక్షక పత్రాల యొక్క రెండు అంచులు కంప్లీట్ లోపలికి ఉన్నాయి, ఒక రక్షక పత్రం యొక్క ఒక అంచు లోపలికి ఉంది, ఒక అంచు వెలుపలికి ఉంది. దీన్ని క్వింటెన్షియల్ పుష్పరచనగా చెప్పుకోవచ్చు, లేదంటే అవరోహక చిక్కైన పుష్పరచన, లేదంటే చిక్కైన పుష్పరచన. ఎందుకంటే మనం వివరించేది ఒక ఎగ్జాంపుల్ కాదు, ఈ కుటుంబంలో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మనం మౌలికంగా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు రక్షక పత్రాలు అయిపోయింది. అయితే రక్షక పత్రాలు ఏ రంగులో ఉంటాయి? ఎల్లప్పుడూ ఆకుపచ్చ వర్ణంలోనే ఉంటాయి. రక్షక పత్రాలను ఏ అక్షరం చేత చూస్తాం? కే అనే అక్షరం చేత చూస్తాం. కే అంటే ఏంటంటే అలెక్స్ కాబట్టి రక్షక పత్రాలు నిశ్చితం, ఐదు అసంయుక్తంగా ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ ఉంచాలి. నెక్స్ట్ ఆకర్షణ పత్రాలను సి చేత చూస్తాం. సి అంటే కొరలా, ఇది వెలుపల నుంచి రెండవ వలయం. ఇక్కడ ఆకర్షణ పత్రాలు నిశ్చితము, ఐదు అసంయుక్తం. చూడండి వీటికి అంచులు కలిసిలేవు కాబట్టి అసంయుక్తం. ఎటువంటి పుష్పరచన? దీంట్లో కొన్ని అంచులు లోపలికి, కొన్ని అంచులు వెలుపలికి ఉన్నాయి, చిక్కైన పుష్పరచన కలిగి ఉంది, లేదంటే క్వింటెన్షియల్ పుష్పరచనను కలిగి ఉంది. ఈ ఆకర్షణ పత్రాలలోని పుష్పరచన ఏ విధంగా ఏర్పడుతుందంటే, ఒక ఆకర్షణ పత్రం యొక్క రెండు అంచులు కంప్లీట్ వెలుపలికి ఉన్నాయి, మరొక ఆకర్షణ పత్రం యొక్క రెండు అంచులు కంప్లీట్ లోపలికి ఉన్నాయి, మిగతా మూడు ఆకర్షణ పత్రాల యొక్క ఒక అంచు వెలుపలికి, ఒక అంచు లోపలికి, ఒక అంచు వెలుపలికి, ఒక అంచు లోపలికి, ఒక అంచు వెలుపలికి, ఒక అంచు లోపలికి, ఈ విధంగా ఏర్పడి ఉన్నాయి. దీన్ని మనము చిక్కైన పుష్పరచన లేదా క్వింటెన్షియల్ పుష్పరచన, అంతా చిక్కు చిక్కుగా ఉన్నాయి కదా కాబట్టి చిక్కైన పుష్పరచన గుర్తుపెట్టుకోండి, లేదా క్వింటెన్షియల్ పుష్పరచనగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెలుపల నుంచి లోపల వైపు పుష్పంలో మూడో వలయలు ఏముంటాయంటే కేసరాలు ఉంటాయి. కేసరావళిని ఏ అనే అక్షరం చేత చూపిస్తాం? ఏ అంటే ఆండ్రోసియం. ఇక్కడ ఎన్ని ఉంటాయి కేసరాలు అంటే మొత్తం 10 ఉంటాయి. అవి ఎలా ఏర్పడతాయంటే 3+4+3గా ఏర్పడతాయి. ఇక్కడ 3+4+3 అంటే ఏంటంటే మొత్తం 10 కేసరాలు. ఇక్కడ వెలుపల వైపు పెద్దగా ఉన్నటువంటి మూడు కేసరాలు ఉంటాయి. ఈ మూడు కేసరాలు మనకు ఒక పొడవైన ఆకారంలో ఏర్పడదుగా ఒక పెద్ద కేసరాలు మూడు ఉంటాయి, అది వెలుపల వలయం. మధ్య వలయంలో నాలుగు కేసరాలు చిన్నవిగా ఉంటాయి, ఫలవంతంగా ఉంటాయి. వెలుపల ఉన్న మూడు కేసరాలు పెద్దవిగా ఉంటాయి, ఫలవంతమైనవి. మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క నాలుగు కేసరాలు చిన్నవిగా ఉంటాయి, ఫలవంతమైనవి. ఇంకొక మూడు కేసరాలు వంద్య కేసరాలు కాబట్టి చుక్కలు ఉంచడం జరిగింది, డాట్స్ ఉంచినాయి ఇక్కడ, డాట్స్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి వంద్య కేసరాలు. ఈ విధంగా 3+ అంటే పెద్దవి పొడవైన ఆకారంలో, 4+ అంటే చిన్నవి ఫలవంతమైనవి కేసరాలు, 3 అంటే వంద్య కేసరాలు, ఈ విధంగా ఏర్పడింది. నెక్స్ట్ అండకోశాన్ని జి అనే అక్షరం చేత చూపిస్తాం. జి అంటే గైనోసియం. ఇక్కడ అండకోశంలో మనకు ఫలదం అనేవి ఎన్ని ఏర్పడతాయని ఇక్కడ చెప్పుకుంటాం. అండకోశం ఏక ఫలదల, ఏక ఫలదల, ఏక బిలయిత, అర్ధనిమ్న అండాశయాన్ని కలిగి ఉంటుంది, అర్ధనిమ్న అండాశయాన్ని కలిగి ఉంటుంది. చూడండి ఇక్కడ జి అని రాస్తాం అంటే గైనోసియం అండాశయం. ఏక ఫలదల, ఏక బిలయిత, బిలం అంటే గది చూడండి, ఏక బిలయిత, అర్ధనిమ్న అండాశయం అంటే సగభాగంలో మనం గీత ఉంచడం జరుగుతుంది, అర్ధనిమ్న అండాశయాన్ని కలిగి ఉంటుంది.
నెక్స్ట్ పరాగ సంపర్కం సర్వసాధారణంగా అన్ని రకాల మొక్కల్లో ప్రధానంగా జరిగే పరాగ సంపర్కం ఏది అంటే కీటక పరాగ సంపర్కం. నెక్స్ట్ ఫలం ద్విధారకం. ఇక్కడ మనకు అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఏదైనా ఒక ఎగ్జాంపుల్స్ మనం గుర్తించుకోవడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ద్విధారకం బాహీన పార్పూర్య విషయానికి వస్తే ద్విధారకంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు చింతలు చూస్తే ఆ విధారకంగా ఉంటాయి. కాబట్టి ఏదో ఒకటి మీరు గుర్తించుకోండి. ఇక్కడ ద్విధారకం ఫలం విత్తనం. ఇది ఏకదళ బీజమా ద్విదళ బీజమా? మనకు తెలుసు ఇది ద్విదళ బీజం. అంకురచ్చత రహితం. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫ్యాబేసీ అనే ఒక పెద్ద కుటుంబంలో మూడు ఉప కుటుంబాలు ఉన్నాయి. అవి పాపిలియో నాయుడి, మైమోజాయిడి, సిసాలిక్ నాయుడి. ఈ మూడు కుటుంబాలు కూడా విత్తనమైంది ద్విదళ బీజం. అంకురచ్చత రహితం, అంకురచనాన్ని ఉండదు. నెక్స్ట్ పుష్ప సంకేతం. పుష్ప సంకేత విషయాన్ని మనం ఏమంటాం, పుష్ప సంకేతాన్ని ఫ్లోరల్ ఫార్ములా అంటాం. ఏది బిఆర్ ఈబిఆర్ఎల్ ద్వీనికం పాక్షిక సంస్కృతం రక్షణ పత్రాలు 5 ఆకర్షణ పత్రాలు 5 కేసరాలు 10 అండకోశం ఏకపల్లవం. అయితే ఇక్కడ మనం చూడండి ఒకసారి బీఆర్ అంటే పుష్ప సంకేతం, బ్రాక్టేజ్ అంటే పుచ్చయుతం అని అర్థం, ఈబిఆర్ఎల్ అంటే లఘుపుచ్చ రహితం, ఈ బ్రాక్యులేట్ అని అంటాం దాన్ని లఘుపుచ్చ రహితం. నెక్స్ట్ యారో మార్కు ప్లస్ సింబల్ రెండు ఉంటే ద్విలింగకంగా చెప్పుకుంటాం. పర్సెంటేజ్ ఆకారంలో ఉంటే దాన్ని పాక్షిక సౌష్ఠవితంగా చెప్పుకుంటాం. K5 అంటే రక్షక పత్రాలు 5 బ్రాకెట్ లేదు కాబట్టి అసమిక్తం. C5 సి అంటే కొరల్లా ఆకర్షణ పత్రాలు 5 సమీపంగా లేవు కాబట్టి బ్రాకెట్ అక్కడ పెట్టలేదు. నెక్స్ట్ కేసరాలను ఏ చేత చూస్తుంది, ఏ అంటే ఆండ్రోసియం. ఎన్ని ఉన్నాయని చెప్పిన మొత్తం 10 ఉన్నాయి. అవి ఏ విధంగా ఏర్పడ్డాయి, 3+4+3 ఏర్పడ్డాయి. ఇవన్నీ సంయుక్తమా అసంయుక్తమా, బ్రాకెట్ లేదు అంటే అసంయుక్తం. ఇక్కడ కూడా మనకి కేసరాలు ఏ విధంగా సంయుక్తంగా లేవు, వాటి కేసరాలు ఏ విధంగా అసంయుక్తంగానే ఉన్నాయి. నెక్స్ట్ జి అంటే గైనోసియం, ఏక ఫలగల ఏక బిల్ల యొక్క అర్ధనిమ్న అందాశాన్ని కలిగి ఉంటుంది. ఇది పుష్ప సంకేతం. లాస్ట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక ప్రాముఖ్యత. ఆ ఆర్థిక ప్రాముఖ్యత మనం కొన్ని ముఖ్యమైన మొక్కలనే గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇవి ఈ కుటుంబంలోను చాలా రకాల మొక్కలు మనకు వంట చేరుగా ఉపయోగపడతాయి, పశుగ్రాసంగా ఉపయోగపడతాయి, ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడతాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కేసియా ఆర్కిలేట, తంగడి చెట్టు ఉంది కదా, తంగడి చెట్టు యొక్క పుష్పాలు వాటి యొక్క పత్రాలు శిరోవాతాన్ని తగ్గిస్తాయి. శిరోవాతం అంటే వెంట్రుకలు ఒకటే రాలిపోతుంటాయి కదా, అంటే దాన్ని మనము పత్రాలను ఎండబెట్టి పొడి కొట్టి కొబ్బరి నూనె కలిపి వేడి చేసి తలకు పెట్టినట్లయితే ఈ వెంట్రుకలు రావడం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ కేసియా ఆక్సిడెంటాలిస్ కసింత, ఇది తంగడి చెట్టు లాంటి లక్షణం కలిగి ఉంటుంది, తల తంగడి చెట్టు యొక్క ఆకారాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ సరక ఎండిక అశోకము, పేరులోనే ఉంది ఆ శోకము, శోకము లేనిది. ముఖ్యంగా అశోకం అన్నది స్త్రీలకు సంబంధించినటువంటి అనేక జబ్బుల యొక్క నివారణకు దీన్ని ఉపయోగిస్తారు. ఈ యొక్క అశోక చెట్టు యొక్క బెరను గర్భ సంబంధమైనటువంటి వ్యాధ సమస్యకు ఔషధంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ కేసీఆర్ ఫిస్టుల రాళ్ళ చెట్టు లేదంటే రైల చెట్టు అంటాం. ఈ యొక్క రైల చెట్టు మనకు ఔషధీయంగా తోడ్పడుతుంది, కల్పనిస్తుంది, పశుగ్రాసంగా తోడ్పడుతుంది. నెక్స్ట్ ఈ బాహీన్య పర్పూర్య, బాహీన్య పర్పూర్య దేవకంచనం అలంకరణ కొరకు తోడ్పడుతుంది. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ఫిస్టుల వరకు అలంకరణకు తోడ్పడుతుంది, అలంకరణ మొక్కగా బాహీన పర్పూర్య వరంగా ఒక అలంకరణ మొక్కగా దీన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ కుటుంబంలోని పలు రకాలైన మొక్కలను రహదారుల వెంబడి నీడ కొరకు పెంచుతారు. ఓకే, ఈ స్థలమైన కుటుంబం యొక్క ఈ లక్షణాలను కనుక మీరు గుర్తించినట్లయితే చాలా సులభంగా నేర్చుకొని ఎగ్జామ్లో మంచిగా రాసి మంచి మార్కులు సాధించవచ్చు. అలా సబ్స్క్రైబ్ ఆన్ యూట్యూబ్.